हाई फ्रेंड्स वेलकम टू देवान्विता चैनल मन काइनमास्टर तेलुगु लेदा वेरे भाष एदैना सुलुवुगा टाइप चेयकुंडा एला रायवच्चु मरियु तेलुगु फांट्स नि एला इंस्टॉल चेसुकोवच्चो ई वीडियोलो चूद्दाము। मुंदुगा मन मन फोन लोनी सेटिंग्स लोकी वेल्लाली। सेटिंग्स लो एडिशनल सेटिंग्स चेक चेसुकोनि एडिशनल सेटिंग्स लोकी वेल्लाली। इक्कड कीबोर्ड अंड इनपुट मेथड कनिपिस्तुंది कदा दानि क्लिक चेयंडि। क्लिक చేస్తే మనకి ఇక్కడ డిఫాల్ట్ కీబోర్డ్ ఏముందో చూపిస్తుంది। ఇక్కడ కరెంట్ కీబోర్డ్ వచ్చేసి మల్టీలింగ్వల్ టైపింగ్ జీ బోర్డ్ అండి, ఇది డిఫాల్ట్ గా ఉంటుంది। మన కింద అవైలబుల్ కీబోర్డ్స్ లో జీ బోర్డ్ ని క్లిక్ చేస్తే ఇక్కడ లాంగ్వేజెస్ చూపిస్తుంది కదా, లాంగ్వేజ్ ని క్లిక్ చేయండి। ఇక్కడ కొత్తగా కీబోర్డ్ యాడ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన లాంగ్వేజ్ లో కీబోర్డ్ ని యాడ్ చేసుకోవచ్చు। మనకు కావాల్సిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది ఫస్ట్ ది ఇంగ్లీష్ టు తెలుగు कीबोर्ड अंडी, अंत मैं इंग्लिश टाइप तेलुगुलो वस्तुंदी। नेक्स्ट वच्चेसी तेलुगु कीबोर्ड अंडी, ओनली तेलुगुलो मन टाइप चेसुकोवच्चु। नेक्स्ट वच्चेसी हैंड राइटिंग, मीरू अक्कड रास्ते आटोमेटिक्गा तेलुगु अक्कड वर्ड्स वस्तायि। इला मीकु नच्चिन लांग्वेज नि एदी कावालंटे अदि सेलेक्ट चेसुकोनि मीकु ए विधंगा कावालंटे आ विधंगा मीरू कीबोर्ड नि अरेंज चेसुकोवच्चु। अला सेलेक्ट चेसुकोनि बयटिकि वस्ते ఇక్కడ థీమ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి। మీ కీబోర్డ్ లేఅవుట్ ఎలా ఉండాలో కింద చూపిస్తుంది కదా, కలర్స్ అక్కడ ఓవర్ వ్యూ చూపిస్తుంది మీకు। ఇక్కడ మీకు కావాల్సిన థీమ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అప్లై చేసుకోండి। నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి థీమ్స్లో ఇక్కడ వాయిస్ టైపింగ్ అండి, నెక్స్ట్ వాయిస్ టైపింగ్ని సెలెక్ట్ చేసి దాన్ని ఆఫ్లో ఉంటే దాన్ని ఆన్ చేసుకోండి। ఇది గూగుల్ వాయిస్ టైప్ అండి, మీరు అక్కడ మాట్లాడితే మీకు ఆటోమేటిక్గా వర్డ్స్ అనేవి మీరు తెలుగులోనే మాట్లాడచ్చు, ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మాట్లాడితే ఆటోమేటిక్గా మీకు వర్డ్స్ అనేవి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా। తర్వాత మేనేజ్ కీబోర్డ్స్లో గూగుల్ వాయిస్ టైపింగ్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి, ఆఫ్లో ఉంటే ఇలా యాక్టివేట్ చేసుకోండి। అయిపోయిన తర్వాత క్లోజ్ చేసి ఇప్పుడు కైన్ మాస్టర్లోకి వెళ్ళండి। KineMaster యాప్ని ఓపెన్ చేసుకుందామండి। ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే న్యూ ప్రాజెక్టు 16:9। ఇక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ ఒకటి సెలెక్ట్ చేసుకుందాము, సెలెక్ట్ చేసుకొని దీన్ని డ్రాగ్ చేసుకోండి। డ్రాగ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్। తర్వాత లేయర్స్లోకి వెళ్ళి టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాము, టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టైప్ చేయండి। ఫస్ట్ది ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది, ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు కీబోర్డ్స్ చూపిస్తాయి, మనకి ఏమేమి కీబోర్డ్స్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది చూడండి। ఇంగ్లీషు తెలుగు కన్నడ అన్నీ ఉన్నాయి, మనం యాడ్ చేసుకునే కీబోర్డ్స్ అన్నీ ఉన్నాయి। మనకి ఏ కీబోర్డ్ కావాలనుకుంటే దేంట్లో కంఫర్ట్గా ఉంటే అది కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని టైప్ చేయండి। ఇంగ్లీష్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ వస్తుంది కదా ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంగ్లీష్ కీబోర్డ్ సెలెక్ట్ చేసి టైప్ చేస్తున్నాను అండి, కాబట్టి పైన వర్డ్స్ కూడా మనకి ఇంగ్లీష్లోనే చూపిస్తాయి। ఇలా టైప్ చేసుకున్న తర్వాత ఫాంట్ కలరు అండ్ ఫాంట్ స్టైలు మనం చేంజ్ చేసుకోవచ్చు। యాక్చువల్గా కైన్మాస్టర్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ ఉంటాయండి, మనకు నచ్చిన ఫాంట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు। ఇక్కడ ఏఏ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫాంట్ స్టైల్స్ చూపిస్తుంది ఇక్కడ చూడండి, మనకు నచ్చిన ఫాంట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు। ఇవి డిఫాల్ట్గా మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు కైన్మాస్టర్లో। ఇంగ్లీష్లో కాబట్టి మనకి ఇన్ని రకాల ఫాంట్ టైప్స్ ఉన్నాయి, అదే మనం వేరే లాంగ్వేజ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇన్ని రకాల ఫాంట్ టైప్స్ రావు। ఇలా అదర్ లాంగ్వేజ్లో మనకి ఫాంట్ టైప్స్ కావాలి అంటే మనం గూగుల్లో సెర్చ్ చేసుకొని వాటిని కైన్మాస్టర్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడు ఈ టెక్స్ట్ని మనం క్లిప్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకున్నాము, నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ చేసుకున్నాము। డూప్లికేట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం తెలుగు టెక్స్ట్ని టైప్ చేద్దాము చూడండి, ఇక్కడ కీబోర్డ్ చేంజ్ చేసుకున్నాము, ఇక్కడ ఇంగ్లీష్ చూపిస్తుంది కదా, ఇక్కడ ఇంగ్లీష్ కీబోర్డ్ నుంచి మనం ఇంగ్లీష్ టు తెలుగు కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాము। ఇప్పుడు నేను టైప్ చేస్తాను చూడండి, ఇక్కడ మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే మనకు అక్కడ తెలుగులో వర్డ్స్ కనిపిస్తున్నాయి చూడండి, हाई इधी देवान्विता चानल नेनु टाइप चेस्तुन्नानु मीकु अक्कड सेम पैन तेलुगुलो वर्ड्स कनिपिस्तुन्नायि इला मीरु इंग्लीश टू तेलुगु टाइप चेसुकोवच्चु मनकि अक्कड तेलुगु वस्तुंदि तेलुगु वर्ड्स लेदु नाकु तेलुगु बागा टाइपिंग वच्चु अनुकुंटे मीरु डायरेक्ट तेलुगु कीबोर्ड ने सेलेक्ट चेसुकोनि मीरु टाइप चेसुकोवच्चु లేదంటే మీరు హ్యాండ్ రైటింగ్ ని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ రైట్ చేస్తే హాయ్ ఇది దేవంత ఛానల్ అని రైట్ చేస్తే ఆటోమేటిక్గా పైన మీకు వర్డ్స్ వచ్చేస్తాయి. ఇది ఇంగ్లీష్ టు తెలుగు టైపింగ్ అండి. మీకు నచ్చిన కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని మీకు ఏ విధంగా ఈజీగా ఉందో ఆ విధంగా మీరు టైప్ చేసుకోవచ్చు. లేదు ఇది కూడా కష్టంగానే ఉంది అంటే మీరు కీబోర్డ్లో ఉన్న వాయిస్ టైపింగ్ని మీరు ఎంచుకొని జస్ట్ మాట్లాడితే ఆటోమేటిక్గా వర్డ్స్ అనేవి టైప్ అవుతాయి. అక్కడ कीबोर्ड माइक सिंबल कदमी दाँ प्रेस माटलाडंडी हाई एला उन्नारू इक्कड़ मीरेमी टाइप चेयकर्लेदु जस्ट माटलाडिते आ वर्ड्स अनेवि आटोमेटिक्गा अक्कड वच्चेस्तायि. इंत सिंपल गा मीरु ए लांग्वेज लो कावालंटे आ लांग्वेज लो माटलाडिते चालू आटोमेटिक्गा वर्ड्स अनेवि वच्चेस्तायि. तर्वात वच्चेसि फांट स्टाइल अंडी. इप्पुडु तेलुगुलो मनं टाइप चेसामु ఇదొక్కటే ఫాంట్ స్టైల్ అండి. ఇంక వేరే ఫాంట్ స్టైల్ అయితే చేంజ్ అవ్వదు. సో దీనికోసం మనం ఫాంట్ టైప్స్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో గ్లూగన్ ఒకటి కేస్ ఒకటి మీరు ఐడెంటిఫై చేసి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండు ఫాంట్ టైప్స్లో మనం తెలుగు ఫాంట్ టైప్స్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. ఈ ఫాంట్స్ అనేవి ఎక్కడున్నాయో కూడా చూసుకోండి. అదర్లో లాస్ట్ నుంచి థర్డ్ వన్ దాంట్లో ఉన్నాయి. సో కైన్మాస్టర్ నుంచి బయటకు వచ్చేద్దాము. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసుకుందాము. గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసుకొని సెర్చ్లో తెలుగు ఫాంట్స్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి సిలికాన్ ఆంధ్ర సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి సిలికాన్ ఆంధ్ర తెలుగు యూనికోడ్, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ అన్నీ చూపిస్తాను. చూడండి కింద గిడుగు గురుజాడ అన్ని ఫాంట్ టైప్స్ అండి. ఈ చివర డౌన్లోడ్ ఉంటుంది. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను ఎన్టీఆర్ని డౌన్లోడ్ చేశాను. ఎన్టీఆర్ ఫాంట్ డౌన్లోడ్ కొట్టండి. అలా మీకు నచ్చిన ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏ ఫాంట్స్ కావాలంటే ఆ ఫాంట్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇలా డౌన్లోడ్ అయిన ఫైల్స్ అన్నీ కూడా డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటాయి. ఇది అయిపోయిన తర్వాత మనం APK ఎడిటర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫాంట్స్ని మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయలేం కాబట్టి APK ఎడిటర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం మనం గూగుల్లోనే APK ఎడిటర్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి APK ఎడిటర్ 1.9.0 దాన్ని క్లిక్ చేసి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్స్లో ఫైల్ అనేది డౌన్లోడ్ అయి ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత డన్ చేయండి. తర్వాత APK ఎడిటర్ని ఓపెన్ చేసుకుందాము. APK ఎడిటర్ని ఓపెన్ చేసాక ఒకసారి పర్మిషన్ అలో చేయండి. ఇక్కడ సెలెక్ట్ APK ఫ్రమ్ యాప్ అని చూడండి, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాప్స్ అన్ని చూపిస్తుంది. ఇక్కడ మనం ఏ యాప్లో అయితే మనం ఫాంట్స్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కైన్మాస్టర్ని సెలెక్ట్ చేసుకొని సింపుల్ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్ ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత కైన్మాస్టర్ ఓల్డ్ వర్షన్లో అయితే మనకి అసెట్స్లో ఉంటాయండి ఫాంట్స్ అన్నీ కూడా. ఇక్కడ న్యూ వర్షన్ కాబట్టి ఇక్కడ SOC మీద క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా .ttf అనేది ఫాంట్స్ ఫైల్స్ అండి. ఇవన్నీ కూడా చూడండి మనము కేస్ అనుకున్నాం కదా, case.ttf దీన్ని రీప్లేస్ చేయడానికి పక్కన పెన్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మన డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ అన్నీ కూడా తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటుంది. డౌన్లోడ్స్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ చూపిస్తుంది చూడండి ntr.ttf, అలానే gurujada.ttf, durjeti.ttf కూడా ఉంది. durjeti సెలెక్ట్ చేశానండి నేను ఇక్కడ రీప్లేస్ చేయడానికి కేస్ని. అలానే ఇంకో ఫాంట్ అనుకున్నాం మనము గ్లూ గన్ను, దాన్ని కూడా సెర్చ్ చేయండి ఒకసారి. అలానే గ్లూగన్ డాట్ టీటీఎఫ్ను కూడా మనము వేరే ఫాంట్తో రీప్లేస్ చేద్దాము. ఇక్కడ చూడండి గ్లూగన్ డాట్ టీటీఎఫ్ ఉంది, దాన్ని రీప్లేస్ సింబల్ని క్లిక్ చేసి ఇక్కడ ఎన్టీఆర్ ఫాంట్ టైప్ని సెలెక్ట్ చేసుకుందాము. ఇలా ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేయండి. పర్మిషన్ అడుగుతుంది ఇన్స్టాల్ చేయడానికి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి పర్మిషన్ ఇవ్వండి. ఎలో యాప్స్ ఫ్రమ్ దిస్ సోర్స్ యాక్టివేట్ చేయండి. చేసిన తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇలా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత డన్ చేసి యాప్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత కైన్మాస్టర్ మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. రీఓపెన్ మనం ఇంత ముందుగా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ని ఓపెన్ చేద్దాం. చూడండి ప్రీవియస్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఆల్రెడీ ఫాంట్ చేంజ్ అయిపోయింది. అది ఇందాక మనం గ్లూ గన్ సెలెక్ట్ చేసుకున్నాము, ఇప్పుడు కేస్ సెలెక్ట్ చేస్తాం. చూడండి ఫాంట్ చేంజ్ అయింది. ఇలా మీకు ఈ విధంగా ఫాంట్ టైప్స్ని ఉన్న ఫాంట్స్లో రీప్లేస్ చేసుకొని మీరు ఫాంట్ టైప్స్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి దీనికి కూడా ఫాంట్ టైప్ ఎలా చేంజ్ అవుతుందో, హాయ్ ఎలా ఉన్నారు అనే దానికి గ్లూగన్ పెట్టాను. చూడండి ఫాంట్ చేంజ్ అయింది. సో ఇలా మీరు ఈ విధంగా ఫాంట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన లాంగ్వేజ్లో ఉన్న ఫాంట్స్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఇంగ్లీష్ ఫాంట్స్కి అయితే మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, కైన్ మాస్టర్ అసెట్ స్టోర్లోనే దొరుకుతాయి మీకు. బట్ వేరే అదర్ లాంగ్వేజెస్ ఫాంట్ టైప్స్ కావాలంటే కంపల్సరీ గూగుల్లో సెర్చ్ చేసుకోండి. హిందీ కావాలంటే హిందీ, కన్నడ కావాలంటే కన్నడ, తెలుగు కావాలంటే తెలుగు. మీకు నచ్చిన ఫాంట్ టైప్స్ని సెలెక్ట్ చేసుకొని కైన్మాస్టర్లో ఈ విధంగా ఏపీకే ఎడిటర్ని యూజ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఇంకొక వాయిస్ మెసేజ్ని టైప్ చేద్దాము. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా మీరు టైప్ చేయకుండానే వాయిస్తోనే టైప్ చేయొచ్చు. టైప్ చేస్తే ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్ పోతాయేమో, బట్ వాయిస్ సెర్చ్లో మీకు చాలా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా వాయిస్ టైపింగ్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దేవన్విత ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.